లోకేష్ వర్సెస్ బాలయ్య టీడీపీలో నెంబర్ టూ ఎవరు? టీడీపీ పరీక్షా సమయం ఎదుర్కొంటోంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన పార్టీ నేతల్లో సరైన వ్యూహం కనిపించడం లేదు. చంద్రబాబు అందుబాటులో లేకపోతే పార్టీని నడిపించే నాయకత్వం కనిపించడం లేదు. చంద్రబాబు తాను అందుబాటులో లేకపోయినా పార్టీని ముందుకు నడిపించే నాయకత్వాన్ని సిద్ధం చేయలేదా? నాయకులు ముందుకు రావడం లేదా? ఈ సమయంలో పార్టీలో నెంబర్ టూ ఎవరు? బాలయ్య లేక లోకేషా? వీరిద్దరి మధ్య ఎవరు? టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది, కానీ అన్నింటా చంద్రబాబు ముందుండి పార్టీని నడిపించారు. ఎప్పుడు ఎలాంటి అడుగులు వేయాలో, ఎలా వ్యవహరించాలో తన అనుభవంతో ముందుకు కదిలారు. ఫలితం ఎలా ఉన్నా చంద్రబాబు నిర్ణయం అంతిమం. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలిసారి 5 రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. జైలులో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలుస్తున్నా పార్టీ వ్యవహారాలపైన మాత్రం నిర్ణయాలు బయటే జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలు ఎలా స్పందించాలనే దాని నుంచి ఇప్పటి వరకు ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్లు సైతం అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టుతో లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలో మకాం వేశారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. న్యాయ నిపుణులతో టచ్లో ఉంటున్నారు. ఇదే సమయంలో ఇటు తొలిసారి అమరావతి పార్టీ కార్యాలయంలో నందమూరి బాలయ్య ప్రత్యక్షమయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబు అరెస్టుతో మరణించిన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. పార్టీ కోసం నందమూరి కుటుంబం ఉందని చెప్పుకొచ్చారు. ఏనాడు పార్టీ కార్యాలయానికి రాని బాలయ్య ఇప్పుడు నేతలతో సమీక్ష చేసినా కీలక నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు. చంద్రబాబు స్థానంలో కూర్చుని పార్టీ నేతలతో చర్చలు మాత్రమే చేశారు. ఈ సమయంలోనే లోకేష్ తన సమర్థతను చాటుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం చంద్రబాబు మద్దతుదారుల్లో కనిపిస్తోంది. కానీ పార్టీలో సీనియర్లు, లోకేష్కు మధ్య గ్యాప్ ఉంది. సీనియర్లకు వయస్సు, అనుభవం రీత్యా వారికి మార్గనిర్దేశం చేయలేరు. బాలయ్యకు రాజకీయంగా వేగంగా, అవసరానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం లేదనే వాదన ఉంది. పార్టీలోని యువనేతలు, నారా కుటుంబానికి సన్నిహితులు లోకేష్ కీలకంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. బాలయ్య సొంత ప్రకటనలపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తారక్ ప్రస్తావన నేతల మధ్య చర్చల్లోకి వస్తోంది. తారక్ పార్టీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణ కొద్ది రోజులే దూరమైనా అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయనే అభిప్రాయం కేడర్లో కనిపిస్తోంది. దీంతో తిరిగి చంద్రబాబు పార్టీ అధినేతగా తన పని ప్రారంభిస్తేనే ఈ డైలమాకు ముగింపు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.